हाय फ्रेंड्स, वेलकम टू वॉइस ऑफ वर्षिनी यूट्यूब चैनल। फ्रेंड्स, ई वीडियो लो डी फ्रिज लो आइस पेरकपोकुंडा उंडडानिकि नेनु ओक टिप नि तेलियजेस्तानंडि। फ्रेंड्स, ई वीडियो नि चिवरि वरकु चूडंडि, ई टिप एला उंदो नाकु कमेंट चेयंडि। फ्रेंड्स, इप्पटिवरकु मन यूट्यूब चैनल नि एवरैते सब्स्क्राइब चेसुकोलेदो वारु मन चैनल नि सब्स्क्राइब चेसि पक्कने उन्न बेल ऐकान नि क्लिक चेयंडि। नेनु चेसे प्रति वीडियो मीकु नोटिफिकेशन रूपंलो वस्तुंदि। డీ ఫ్రిజ్ లో ఐస్ పేరుకుపోకుండా ఉండడానికి నేను ఒక టిప్ ని తెలియజేస్తానండి। ఏదైనా ఒక స్టెనర్ ని తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి। ఈ సాల్ట్ ని డైరెక్ట్ గా డీ ఫ్రిజ్ లోని బేస్ పార్ట్ అంతా చల్లుకోవాలి, ఎందుకంటే ఈ డీ ఫ్రిజ్ ఐస్ అంతా పెరిగిపోతుందండి। డీ ఫ్రిజ్ లో అంతా ఐస్ నిండిపోతుంది। ఈ డీ ఫ్రిజ్ లో ఐస్ ఎక్కువగా ఫామ్ అవ్వకుండా ఉండాలంటే సాల్ట్ అనేది బాగా యూజ్ అవుతుందండి। ఇలా చేస్తే ఫ్రిజ్ అయితే ఏం ప్రాబ్లం ఉండదండి, ఫ్రిజ్ లో ఏం పెట్టినా కూడా కూల్ అవుతాయి। కానీ ఐస్ పట్టకుండా ఉండాలంటే మనం ఈ టిప్ ని తప్పకుండా ఫాలో అవ్వాలి। ఈ టిప్ ని మీరు ఫాలో అయితే ఎప్పటికప్పుడు ఐస్ క్లియర్ చేయాల్సిన ప్రాబ్లం అయితే మీకు ఉండదండి। ఫ్రెండ్స్, మీకు నా టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్। మన ఛానల్ లో కిచెన్ టిప్స్ ఉన్నాయి, క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి, కుకింగ్ వీడియోస్ ఉన్నాయి। ఫ్రెండ్స్, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడండి। మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ రాయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।